నమస్కారం హర్ని గారు. నమస్తే వెంకట్ మేడం. చాలా మంది నెంబర్ ని సెంటిమెంట్ గా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే 9999 అని, ఇంకొంతమంది 786 అని చెప్పేసి 786 అనే నెంబరు చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఎస్పెషల్లీ ముస్లిమ్స్ దగ్గర 786 అనేది వాళ్ళు బండి నెంబర్ కానీ, ఫోన్ నెంబర్కి బ్యాక్ సైడ్లో కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా నోట్ వచ్చిందనుకోండి, అంటే కరెన్సీ నోట్ ఏదైనా 786 ఉందనుకోండి, పీపుల్స్ చాలామంది 786 అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అసలు ఈ 786 నెంబరు దేనికి వర్తిస్తుంది, దీన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే లేదా మన ఫోన్ నెంబర్గా పెట్టుకుంటే మనకి ఏం ప్లస్ అవుతుంది, అండ్ మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ గురించి మీరు చాలా చెప్తూ ఉంటారు. ఈ 786 దానికి ఏదైనా దీనికి ఏమైనా లింక్ ఉందా, దీని గురించి మీరు ఏమంటారు మేడం? 786 అనేది జనరల్గా ముస్లిమ్స్ల లక్కీ నెంబర్ అని కానీ, వాళ్ళ దేవతకి సూచనగా చూస్తూ ఉంటారు. దీంట్లో మనకి 786 అనేది ఎక్కువ మన నోట్లో వేరే ఏంజిల్ నెంబర్స్ వస్తాయి కానీ ఎక్కడో ఒకటి 786 అనేది వస్తుంది. అవి తొందరగా కూడా మన దగ్గరికి రాదు. ఆ నోటు కోసం ఎక్కడెక్కడ దొరుకుద్దని ఎదురు చూస్తూ ఉంటారు దాంట్లో. ఎందుకంటే ఆ నోట్ వచ్చినప్పుడు మనకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మన యొక్క దైవ అనుగ్రహం ఉంది, దాన్ని పొందుతున్నాము అని అనుకుంటాము అని మన దాని యొక్క వైబ్రేషన్స్ మనకు వస్తాయన్నమాట. ఆ నోటు మనం ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోకూడదు, మనకి రావాలి అది. అంటే మనం మీరు ఎప్పుడైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఒకసారి చూసుకుంటూ ఉండండి 786 నెంబర్ ఏమన్నా ఉందా అని. ఎందుకంటే 786లో మనకి ఉర్దూలో, మన ముస్లిం దాంట్లో కూడా ఆ భాషలో హరే రామ హరే కృష్ణ రాసినా కూడా 786 అనే నెంబర్ వస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. ఓకే, దాంట్లో అంటే ఇది హిందువులకి సంబంధించింది, ముస్లింకి సంబంధించింది కదా. అది ఏంటంటే దైవానికి సంకేతంగా మనకి అర్థం అనమాట. అంటే నాకు ఇది నేను తెలుసుకున్న కొంచెం ఇన్ఫర్మేషన్లో నేను చెప్తున్నాను ఇది. ఓకే ఓకే. దీంట్లో ఈ నెంబర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పాజిటివ్ ఎనర్జీస్, మనకు అడ్డంకులు తొలగిపోవటము, మన ధనానికి అధిపతిని ఎర్న్ చేయటము, మనం వెళ్ళేటప్పుడు ఏదైనా పనికి కావాల్సిన ఆపర్చునిటీస్ని మనం ఎర్న్ చేయటము. న్యూమరాలజీ ప్రకారం చెప్పాలంటే కూడా 786 అనేది కూడా దాంట్లో 7 అంటే కేతువు, అది మనకున్న అడ్డంకులను తొలగిస్తుంది. 8 అనేది ఏంటంటే శని మహారాజు కింద తీసుకుంటారు, ప్లస్ అష్టలక్ష్మిలో తీసుకుంటారు. శని మహారాజు అంటే మన కర్మ ఎలా ఉంది, మన ఫలితం ఎలా వస్తుందని ఉంటుంది. 6 అనేది శుక్రుడు అనేది అధిపతి, మనీకి అధిపతి అనమాట. ఇంతకుముందు కూడా ఇవేంటే కొంతమందికి తెలిస్తే కొంతమందికి అవగాహన ఉండదు. కానీ ఏదైనా సరే మన లైఫ్లో నెంబర్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఈ 786లో అష్టలక్ష్మిని మనం ఎలా కొలుస్తాము, 8 కూడా ఈ 3 నెంబర్లు మనకు ఉన్న దాంట్లో, అంటే నోట్లో కూడా ఇప్పుడు ఇలా నోట్లో వస్తుంది అనమాట. మన దగ్గర వచ్చినప్పుడు ఈ నోట్లో ఎక్కడైనా 786 లాస్ట్లో కానీ మొదట్లో కానీ ఉంటే ఆ నోట్ని మన దగ్గర అట్టి పెట్టుకోండి. ఎందుకు ఇలా అట్టి పెట్టుకున్నప్పుడు అంటే ఈ నోటు మనం తీసుకున్నప్పుడు వచ్చేటప్పుడు మనం ఏదో చూస్తూ ఉంటే ఏంటంటే డబ్బు మీద ఒక అవగాహన పెరుగుతుంది. ఏదైతే ఒక అవగాహన అనేది మనం ఏర్పరచుకుంటామో, ఎప్పుడైతే మనం దాని మీద ఇప్పుడు మనలో పని ఉంది, చాలా వర్క్ ఉంది, ఆ క్వాలిటీ ఉంది, మనకి ఎన్నో విషయాలు తెలుసు కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు యాంకరింగ్ అంటే నీకు ఇష్టం, దాని మీద అవగాహన ఉండి దాన్ని నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసావు అనుకో, దాన్ని నువ్వు ఎంత ఇదిగా చేయగలుగుతావు. దాని ద్వారా నీకు ఆపర్చునిటీ వస్తుంది, నువ్వు ఒక ఉన్నతమైన పొజిషన్కి నేమ్ ఫ్రేమ్ రికగ్నేషన్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు మనం డబ్బులు చేసేటప్పుడు ఆ నోట్లో మనకి నెంబర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మనీ మీద అవగాహన ప్రతి పద్ధస్మానం మనీని చూస్తూ ఉంటాం. మనం ఏదైతే ఎక్కువ మనం చూస్తూ ఉంటామో దాన్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మామూలుగా మనం ఎక్కడైనా ఇచ్చేసేటప్పుడు కూడా ఓకే తీసుకోండి అసలు దాని గురించి ఆలోచన ఉండదు, మనీని పట్టుకోము చూసుకో, దాన్ని మామూలు ఒక పేపర్ లాగానే చూస్తూ ఉంటాం. జనరల్గా లక్ష్మీదేవి ఫోటోని మనం వెళ్ళి పూజించి చూస్తూ ఉంటాము కానీ మన దగ్గరికి వచ్చిన డబ్బులు లక్ష్మీదేవికి ప్రతిరూపమే కదా, దాన్ని ఎంత బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి అన్ని అవసరాలు ఇచ్చేది ఆ నోటే. సో ఈ 786లో ఏంటంటే 7లో కేతువు, శని మహారాజు, శుక్రుడు అనుగ్రహం ఉంటే మనకున్న అడ్డంకులు తొలగిపోయి అష్టైశ్వర్యాలని పొందటానికి, మంచి మంచి ఆపర్చునిటీస్ని పొందటానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ నోట్ అనేది ఈ నోట్ వచ్చినప్పుడు తీసుకోండి, దాచిపెట్టుకోండి. ఇది 7 నెంబర్ అనేది కూడా స్పిరిచువల్కి బాగా కనెక్ట్ అయ్యే నెంబర్. మీకు దేవతలకి కానీ, యూనివర్సిటీ కానీ, దైవ చింతనని బాగా యూటిలైజ్ చేస్తుంది ఈ నెంబర్ తోటి. మనకి ఇంకా పురాణాల్లో కూడా మనకి చాలా విషయాలు ఉన్నాయి కానీ దాన్ని మనకి ఏంటంటే కాంట్రవర్సీ కాకుండా ఓన్లీ మన ఈ మీకు డబ్బులు రావట్లేదు చేయట్లేదు, ఓన్లీ ఆ నోట్ని పట్టుకుని దానికి ఏదన్నా మీకు ఫ్రైడే కానీ థర్స్డే కానీ 2 వారాలు ఎప్పుడోకప్పుడు దానికి స్మెల్ అంటే మంచి సువాసనలు వచ్చే ఆయిల్ కానీ, దానికి పునుగు తైలం అని ఉంటుంది, ఆ పునుగు తైలం కానీ లేదంటే మనకి మంచి స్మెల్ వచ్చే అత్తరు కానీ రాసి దాని చేతిలో పట్టుకొని నేను నాకు మంచి ధనవంతుని అయ్యాను, నాకు అష్టైశ్వర్యాలు వస్తున్నాయి, నాకు వేల ఆపర్చునిటీలు వస్తున్నాయి, అనేక మార్గాల ద్వారా నాకు ధనం వస్తుంది అని రెగ్యులర్గా దాన్ని పట్టుకొని మనం అప్రివేషన్ చేయటము, దాంతో ఎక్కువ మాట్లాడుతూ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కువ, ధన అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో 786 అనేది మన దగ్గర ఉంటే అదృష్టం అనేది కలిసి వస్తూ ఉంటుంది. మన డబ్బు కూడా మనకి చాలా సేఫ్గా ఖర్చు పెట్టుకోవచ్చు, సేఫ్గా మన ఇంట్లో ఉంటూనే ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది చెప్తూ ఉంటారు. 100% దీంట్లో ఉంటూనే ఉంటుంది మనకి. దీంట్లో కూడా శరీరంలో కూడా మనం నాడలు కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా ఉంటాయి, దానికి లింకప్ కూడా చాలా ఉంటుంది. కాకపోతే ఇది డీప్గా తెలుసుకోవాలంటే కూడా మనం ఈ మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేం, కాబట్టి మనకు తెలిసిన మనీ రిలేటెడ్గా మనం వెళ్తున్నాం కాబట్టి మనీ రిలేటెడ్గా మాత్రమే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. అంటే 7కి మనం ఏది అనుకున్నా చేసినా కూడా మనకి ఈ కేతువు, శని, శుక్రుడు అనుగ్రహాలతో ఉండి మనం అనుకున్నట్టుగా అనుకున్న విజయాలు సాధిస్తూ దైవానుగ్రహంతో మనం వెళ్ళేలాగా మనం చేసుకోవాలంటే మన డబ్బు మీద అవగాహన పెరిగి మనం అనుకున్నట్టుగా వర్క్స్ అన్నీ కూడా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆటంకాలు ఏమైనా ఉంటే వెళ్ళిపోవాలనుకుంటే మనం అనుకున్న అన్నిటిలో కూడా సక్సెస్ పొజిషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ నోట్లు ఇచ్చేటప్పుడు వస్తుందా లేదా, మన దగ్గర ఉందా లేదా చెక్. మనకి ఏంటంటే ఈ విషయం తెలియదు కాబట్టి ఇప్పుడు నోట్ ఇచ్చేస్తూనే ఉంటాం. అలా కాకుండా చూసి ఇవ్వడం వల్ల ఏంటంటే దాని మీద ప్రేమ పెరుగుతుంది. నాకు ఈ నోట్ వస్తుందా, నాకు ఇన్ని ఆపర్చునిటీస్ వస్తాయి అని ఒక ఆలోచన వస్తుంది. అంటే ఇది ఏంటంటే దాని మీద ఫోకస్ చేయడం కోసము కూడా నేను చెప్తున్నాను. అంటే ఇది కొన్ని విషయాలు ఏంటంటే మనం ఇది ఇంట్లాగా అవునా, ఇది ఉంటే వచ్చేస్తాయా అనే నెగిటివ్ మైండ్ పోతుంది. ఇది ఉంటే వచ్చేస్తాయా అని కాదు, మన మొబైల్ నెంబర్లో కానీ, బండిలో కానీ, వెహికల్లో కానీ ఎక్కడైనా సరే మన 786 అనేది మనకు వస్తూ ఉందంటే మనకు ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, మన వృద్ధిలోకి వస్తున్నాము అనే ఒక మనకి దైవ చింతనగా మనకి కలిసి వస్తుంది అని మనకి సైన్స్ వస్తూ ఉంటాయి యూనివర్స్ నుంచి. యూనివర్స్ తోటి మనం లింక్అప్ అయి ఉండొచ్చు. ఎప్పుడు కూడా యూనివర్స్తో లింక్అప్ అయి ఉండడం మనకు అర్థం ఏంటి, మనకి ఏంజిల్ నెంబర్స్ నోట్స్ రావడము 111, 122, 333, 444 అలా 555 నుంచి 999 వరకు ఏదో ఒక నెంబర్ రావటం. ఇప్పుడు రీసెంట్గా మన 456 చెప్పాను నేను, 888 కానీ ఇవి ఏంటంటే 456, 888, 786 అనేవి మనం యూనివర్స్ కనెక్ట్ అవుతూ మనం వర్క్ చేస్తూ మనలో ఉన్న నైపుణ్యత పెంచుకుంటూ అవగాహన పెంచుకొని మనం వెళ్తున్నాము అన్నప్పుడు మనకి అవి బాగా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి మన దగ్గరికి వస్తున్నప్పుడు ఏంటంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ కూడా హై అవుతూ ఉంటుంది. ఆ కాన్ఫిడెంట్ హై అయ్యి మనకి ఇంకా చేయాలి, ఇంకా దగ్గరగా ఉండాలి, దానికి హైందవ ధర్మానికి అంటే మనం ఎప్పుడూ కూడా మనకి దానికి ఈ వర్క్ ఉంది, నాకు ఇది చేయగలను, నా దగ్గర ఏముంది, నేను ఏం చేస్తే నేను అష్టైశ్వర్యాలు సంపాదించవచ్చు అనే అవగాహన కూడా మనం వెళ్ళగలుగుతాము. ఓకే, సో నైస్ మేడం, నిజంగా చాలా బాగా చెప్పారు. 786 అనే నెంబర్ని నాకు ఎప్పటి నుంచో డౌట్ కూడా ఉండింది. ఇది అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ చాలామంది వరకు ఫోన్ నెంబర్లో బ్యాక్ సైడ్ 786 ఉంటే ఆ నెంబర్ని వదిలిపెట్టరు. అండ్ ఇంకొంతమంది డబ్బులు పెట్టి కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఆ 786 ఫోన్ నెంబర్ని. అండ్ చాలామంది వెహికల్స్ కూడా 786 అనేది పెట్టుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా 786 కానివ్వండి, ఏంజిల్ నెంబర్స్ కానీ ఏది కూడా మనం ఎంతసేపు కూడా మన దగ్గరికి వస్తేనే మనం దాన్ని దాచిపెట్టుకోవాలి, కానీ వేరే దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. అంటే ఈ పునుగు ఆయిల్ అనేది రాయటం కానీ, తైలం కానీ రాయటం వల్ల ఏంటంటే దానికున్న మనకున్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోయి మనకి పాజిటివ్ వైబ్రేషన్ వస్తూ మనకి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మనీకి కానీ, మన మనుషులకు కానీ మనకి ఆకర్షణ శక్తి పెరిగి మనం చేసే వ్యాపారాల్లో కానీ, మనం ఇంకేదన్నా జాబ్కి వెళ్ళినా ఇంకెక్కడ వెళ్ళినా ఆపర్చునిటీస్ని ఎక్కువ అట్రాక్ట్ చేసుకునే శక్తి ఉంటుంది అనమాట. అది ఎవ్రీ ఫ్రైడే మనం దాన్ని నోటు తీసుకొని ఆ నోటకి మనం మనం ఎలా పూజ చేస్తాం భగవంతుడికి, అలా నోటికి అత్తరు రాసి మన చేతిలో పెట్టుకొని మన కోరికలు ఏమున్నాయో, మీ కోరికలు ఏమైనా చెప్పండి, అంటే మనకి అట్రాక్ట్ అవ్వడం కోసం, అంటే మనీ మీద మనకి ప్రేమ అవగాహన పెరిగి మన ఆపర్చునిటీస్ని ఎర్న్ చేయడం కోసం ఇది మనం చేస్తున్నాం. ఓకే, నైస్ మేడం, నిజంగా చాలా బాగా చెప్పారు 786 నెంబర్ గురించి. ఈ నెంబర్ గురించి తెలియని వాళ్ళు నిజంగా ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే చాలామంది వరకు డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు వేలు ఇచ్చేటప్పుడు సరే అన్నట్టుగా ఇట్లా ఇచ్చేస్తూ ఉంటారు. దాంట్లో 786 అనే నెంబర్ పర్టికులర్గా ఉంటే ఆ నెంబర్ని తీసి ఆ నోట్ని దాచిపెట్టుకొని మీరు చెప్పినట్టుగా దాన్ని కొంచెం రెస్పెక్ట్ ఇస్తే మనకు డబ్బు రెస్పెక్ట్ ఇచ్చి మన దగ్గరికి వస్తుందని చెప్పేసి అన్నారు. సీరియస్గా సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి మేడం. చాలామంది మీరు 28 days క్లాసెస్ ఏదైతే పెడుతున్నారో దానికోసం జాయిన్ అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వచ్చు, అండ్ ఈ క్లాసెస్లో మీరు ఏం చెప్పబోతున్నారు, దేని గురించి ఈ క్లాస్ పెడుతున్నారు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మేడం, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇది ఇప్పుడు మనం చెప్పేది హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ గురించి క్లాస్ ఉంటుంది. ఓకే, మనం ఎఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలి, విజువలైజేషన్స్ ఎలా చేసుకోవాలి, మన యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, మనలో ఏమేమి నెగటివ్స్ ఉన్నాయి, మన బ్లాకేజెస్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, మనం ఎక్కడ ఫోకస్ చేస్తున్నామో ఎలా మనకి దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవటము, మీరు అనుకున్నది ఎలా మనం గ్రాటిట్యూడ్తో పాటు మనకున్న ఈ హ్యాపీనెస్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ మనం అట్రాక్ట్ చేసుకోవడానికి మనకి బాగా ఉపయోగపడేలాగా ఈ క్లాస్ ఉంటుంది. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.